హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సునీత నాయుడు. ఈరోజు మన ఛానల్లో పాలకూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. ఒక కుక్కర్లో 2 కప్పుల వరకు కందిపప్పును తీసుకోవాలి. ఒక్కొక్క కప్పు వచ్చేసి 100 గ్రామ్స్. పప్పును నీట్గా కడిగి పెట్టుకోవాలి. 2 కప్పుల పప్పుకి 4 కప్పుల వరకు నీళ్లు పోయాలి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. పాలకూర వచ్చేసి 2 కట్టలు తీసుకున్నాను. 1 పెద్ద సైజు టమాటో, 1 పెద్ద సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి చిలుకలు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు పప్పులో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి చిలుకలు వేసుకోవాలి. అలానే కొత్తిమీర కొంచెం, చింతపండు కొద్దిగా వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం కూడా వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసుకోవాలి. మనం ముందు ఉప్పు వేయటం వల్ల పప్పు ఉడకపోవటం అనేది ఏమీ ఉండదు. కుక్కర్ కాబట్టి పప్పు ఈవెన్గా కుక్ అవుతుంది. కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు ఉడికిపోతుంది. మూత తీసుకొని మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. 2 వెల్లుల్లి రెప్పలు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. 2 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ముందుగా తయారు చేసిన పప్పులో ఈ తాలింపుని వేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీ టేస్టీ పప్పు రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో నెయ్యి పప్పు కలుపుకొని తింటే చాలా టేస్టీగా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.